హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కాలీఫ్లవర్ టమాటో కూర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ టమాటో కూరకి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటోలు 3 తీసుకున్నానండి, ఉల్లిపాయ మీడియం సైజు 2, పచ్చిమిర్చి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్లు మరిగించి ఆ మరిగిన నీళ్ళలో ఈ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉంచాక ముక్కలు తీసేసుకోవాలి. కొంచెం ఇవి ఇలా పెద్ద సైజు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి, మగ్గిపోయేసరికి మనకి పెద్దగా కనిపించవు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు సగం వేగాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఏ కూర చేసినా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ ఇలా మగ్గింది కదండి, ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాలి. చాలా బాగుంటుందండి, మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు. చూడండి, టమాటో ఇలా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇది ఇలా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతుందండి. మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇవి కలుపుకునేటప్పుడు కూడా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతాయి. చూడండి, ఇది బాగా దగ్గర పడిపోయింది, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్ళు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సులభంగా కాలీఫ్లవర్ టమాటో కూర తయారు చేసుకున్నాం కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.